TV11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు TV11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఈపీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదులు స్వీకరించిన ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ శ్రీ రవితేజ రెడ్డి ప్రతి నెల 10న నిర్వహించే భవిష్యత్ నిధి ఆప్కే నికట్ కార్యక్రమంలో ఆర్ఈ సర్గా రోడ్లో శుక్రవారం నిర్వహించినట్టు శ్రీ రవితేజ రెడ్డి మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిటైర్డ్ ఈపీఎఫ్ ఉద్యోగుల నుండి ఫిర్యాదులు స్వీకరించి అధికారులు అక్కడక్కడే సమస్యలు పరిష్కరించారని తెలిపారు. ఫిర్యాదులు నేరుగా గానీ ఫోన్ ద్వారా గానీ తెలియజేయాలని కోరారు. ప్రతి నెల 10వ తేదీ గ్రివెన్స్ సెల్ ఉంటుందని ఈపీఎఫ్ ఖాతాదారులు వినియించుకోవాలని కోరారు. ఏదైనా ప్రభుత్వ సెలవులు వస్తే మరుసటి రోజు పనిదినం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు, ఈపీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హాలిడే అయితే నెక్స్ట్ వర్కింగ్ డే ఈపీఎఫ్ అన్ని ఆఫీసుల్లోనూ నిధి ఆప్యనిక అంటే గ్రీవెన్సెస్ డే జరగడం జరుగుతుంది. సో నిధి ఆప్యనిక ఆ రోజు ఏదైతే గ్రీవెన్సెస్ ఇస్తారో ఆ గ్రీవెన్సెస్ అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రయారిటీ బేసిస్ పైన వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. రీజనల్ ఆఫీస్ వరంగల్ పరిధిలోకి ప్రస్తుతం ఎర్స్ట్వైల్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అండ్ ఖమ్మం జిల్లాలో కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్, అక్కడ ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు. రీజనల్ ఆఫీస్ వరంగల్తో పాటు ఖమ్మంలో కూడా ఈరోజు గ్రీవెన్సెస్ డే జరుగుతుంది. సాయంత్రానికి ఎన్ని గ్రీవెన్సెస్ అయితే వచ్చాయో వాటన్నిటిని స్వయంగా పరిశీలించి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేసి వాటి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈపీఎఫ్ చాలా లేటెస్ట్ ఇనిషియేటివ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఇనిషియేటివ్స్ వాటన్నిటినీ ప్రజలకు చేరవేయడం, గ్రీవెన్సెస్ అన్నిటినీ టైం బౌండ్ మేనర్లో క్లియర్ చేయడం ప్రస్తుతం ఉన్న మెయిన్ టార్గెట్స్. నేను మీకు ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయి అది లైక్ ఈవినింగ్ నేను మీకు ఖమ్మం నుంచి డేటా కలెక్ట్ చేసి ఈవినింగ్ మాతో ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయి అది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. ఈరోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11.